మనిషి జీవితంలో ప్రేమ పెళ్లి చాలా ముఖ్యమైనవి, విశేషమైనవి కూడా. వీటిలో ఏది జరగాలన్నా కాలం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక సెలబ్రిటీల విషయంలో అయితే ఈ రెండు అంశాలకు మీడియా ప్రాధాన్యతనిస్తుంది. ముఖ్యంగా కథానాయకుల ప్రేమ పెళ్లి విషయాల గురించి ఏమాత్రం ఊపందినా ఆ విషయానికి ప్రాముఖ్యతనిస్తారు. తాజాగా నటి ఐశ్వర్య రాజేష్ కు కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయనే ప్రచారాన్ని సామాజిక మాధ్యమాలు మోసేస్తున్నాయి. 16 నాలు తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ తన తండ్రి వారసత్వాన్ని స్వీకరించి నటిగా రంగప్రవేశం చేశారు. అయితే మొదట్లో ఈ అమ్మడికి హీరోయిన్ గా మంచి అవకాశాలు రాకపోయినా నటిగా తానేమిటో నిరూపించుకోవడం పైనే ఐశ్వర్య రాజేష్ దృష్టి పెట్టారు. సరిగ్గా అలాంటి అవకాశమే కాకముట్టే చిత్రంతో వరించింది. అందులో ఇద్దరు పిల్లలకు తల్లి పాత్రలో ఏ హీరోయిన్ నటించినటువంటి సాహసం చేసి నటించారు ఐశ్వర్య. కథానాయికగా రాణిస్తున్నా ఇప్పటికీ ఆమె కాకముట్టే ఐశ్వర్య రాజేష్ అనే ముద్ర నుంచి బయటపడలేదు. ఇటీవల కన్నా చిత్రంలో హీరోయిన్ సెంట్రిక్ పాత్రలో నటించి విమర్శకులను సైతం మెప్పించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే మాతృభాషలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలాంటి సమయంలో ఆమెకు సంబంధించిన ఒక వార్త సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. అదే త్వరలో పెళ్లికి రెడీ అవుతుందన్న వార్త. ప్రస్తుతం ఐశ్వర్య వయసు 29 ఏళ్ళు. దీంతో పెళ్లికి తయారవుతుందనే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, ఒక నటుడి ప్రేమలో ఉన్నారని ఇటీవల ఒక చిత్రంలో తమ్ముడిగా ముఖ్య పాత్రలో నటించిన ఆ నటుడితో ఐశ్వర్య రాజేష్ 7 అడుగులు వేయడానికి సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఐశ్వర్య రాజేష్ స్పందించాల్సి ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.